గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల సభలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికతో గ్రామాల స్వరూపం మారాలని, తెలంగాణ ప్రజలు ఉన్నతంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష అని తెలిపారు. 100 ఏళ్ల క్రితమే మహాత్మాగాంధీ స్వతంత్రంతో పాటు దేశ ప్రజల పరిసరాల పరిశుభ్రతతో పాటు శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించాలని ప్రచారం చేశారన్నారు. మహిరంగ మల విసర్జన ఉండొద్దని స్వయంగా మరుగుదొడ్లను శుభ్రం చేశారని గుర్తు చేశారు. మహాత్ముని 150వ జయంతి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆయన కలగన్న కలలు సాకారం కాబోతున్నాయన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం 30 రోజుల పండుగ తీసుకురావడం జరిగిందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ శశాంక్, మాజీ ఎంపీ ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం గారు తదితరులు పాల్గొన్నారు. भारत माता के जय, भारत माता के जय, सरदार वल्लभ भाई पटेल के जय, लाल बहादुर शास्त्री के जय. దాని స్వభావం దాని లక్షణం అది. డాక్టర్లు చేసే పని ఏంటంటే మామూలుగా పట్టించుకోకుండా తగ్గుతుంది, డాక్టర్లు చేసే పని ఏదో ఇంకా కరెక్ట్ గా తగ్గుతుంది. ఆ ఒక పూట తెలియదు వాళ్ళను ఎలక్యూషన్ లేకుంటే ఎస్ఆర్ఏటీ అప్పటికప్పుడు పెట్టారు, ఇన్స్టాంట్ చేసేసారు. ఇంకా నిర్మాణం చేయాలి, అది అంతిమ లక్ష్యంగా మనకు ఉండాలి. ఆ దిశగా ఒక సామూహికంగా మనం అందరం కలిసి ముందలికి పోవాలి. ఏంది ఇచ్చేది అంటే మీరు ఇయ్యండి, మీరు సంపాదించిన ఇల్లు భూము ఆస్తు బంగారము అది మానవ ధర్మం అది. కానీ వాటన్నింటికి మించి శుభ్రమైన గాలి, శుభ్రమైన నీళ్లు ఇచ్చినాం, ఇచ్చిన పెన్షన్లను పెంచినాం, పిల్లలకు బళ్ళు పెట్టినాం, రోడ్లు వేసినాం, చేయవలసినటువంటి పనులన్నీ చేస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఆసుపత్రుల నుంచి ఇవన్నీ చేసినాం. ఇగో ఇవన్నీ చేసినాం కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ మీకు చేస్తుంది. ఇక ఇప్పుడు మీరు చేసుకునే పని మీ ఊర్లల్లా ఊరు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండడానికే ఏమేం పనులు చేయాలి మీకు జిల్లా యంత్రాంగం మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా మొత్తం చూపించినారు. మీ ఊర్లో జరిగినటువంటి పనులన్నీ చూస్తే నాకు నిజంగా సంతోషం అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారిని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తూ ఈ నియోజకవర్గంలో పనులు బాగా జరుగుతున్నందుకు స్వయంగా డాక్టర్ గారు ప్రజల అభ్యున్నతితో పాటు ఆరోగ్య అభ్యున్నతి మీద కూడా ప్రత్యేక దృష్టి కలిగినటువంటి మానవుడు ఆయన కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలవుతున్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా నా మనఃపూర్వక అభినందనలు అందజేస్తున్నా. చాలా చక్కగా చేసినారు పనులు. సర్పంచ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, పంచాయతీ సెక్రటరీకి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సిన్సియర్గా పని కనిపిస్తా ఉంది, స్పష్టంగా కనిపిస్తా ఉంది.